తీసింది. ఇప్పుడు మన భార్య బతలం వాటేసుకో. మీరా రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్సనలా? ఏంటో చెప్పండి. అదే సార్, మీరు ఇంత హ్యాపీగా కాపురం ఎలా చేస్తున్నారో తెలుసుకుందామని. కాపురమా వంకాయ? యాక్టింగ్? యాక్టింగ్? అదేనయ్యా, జీవితం అనే నాటక రంగంలో మేమిద్దరం మొగుడు పెళ్ళాలిగా. అర్థం కాలేదు సార్. నీకు అర్థం కాకపోవడం మంచిది. సరే, అచ్చమైన కాపురానికి 6 సూత్రాలు చెప్తాను, అవైనా గుర్తుపెట్టుకో. 6 సూత్రాలా? నెంబర్ వన్, 6 గంటలకే తలుపులు వేసుకోవాలి. నెంబర్ 2, పడుకునే ముందు మంచాలు దూరంగా వేసుకోవాలి. మంచాలు దూరంగానా? ఎందుకు? మనసులు కలవటానికి. నెంబర్ 3, కుక్కల్లా పోట్లాడుకోవాలి. కుక్కల్లా పోట్లాడుకోవాలా? అదేమిటి? కాకుల్లా కాపురం చేయడానికి. కాకుల్లా కాపురం చేయడానిక? నెంబర్ 4, ఇంటి కన్నాలు మూసేయాలి. కన్నాలు మూసేయాలా? దేనికి? నీలాంటి వాళ్ళు చూడకుండా ఇల్లు ఇరుగ్గా ఉండాలి. ఇల్లు ఇరుగ్గా ఉండాలా? అమ్మో. నెంబర్ 5, హార్ట్ హృదయం విశాలంగా ఉండాలి. విశాలంగా ఉండాలి. నెంబర్ 6, అస్సలు టైం వేస్ట్ చేయకూడదు. నో నో నో, నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, మళ్ళీ చెప్పండి. ఇంకా కన్ఫ్యూజన్ అంటే వెళ్ళరా, వెళ్ళు. కాపురం ఉండ, కాపురం. ఇక్కడ ఎవరు కాపురం చేస్తున్నాడు? చిచి, కర్మ కొద్ది కొంపలో ఉంటున్నాను, తొందరలో వేరే ఇల్లు చూసుకోవాలి. ముందు ఆ పంచి, నేను బావా చాలా హ్యాపీగా ఉంటాం. ఏంటి నోరు లేస్తుంది? నువ్వేంటి తెగ రెచ్చిపోతున్నావు? బావా చూడు కృష్ణ, దాని సంగతి ఎంత చూడు. మన గొడవ ఈస్ట్ వెస్ట్ గడు చూశాడు, ఇక అంతే. అవును, కాపురం చేయవలసిన టైంలో ఇలా కొట్టుకుంటున్నారంటే అసలు బాధ్య బతలు కాదనమాట. కమాన్ రండి రండి. అమ్మా, ఎందుకైనా మంచిది, మరోసారి కన్ఫర్మ్ చేసుకుని చెప్తే బెటర్. నాకపోతే మొన్నట్లో గోపు గీయం అంతది. అదే కృష్ణ, నిన్న కాపురం ఆవిడతో చేసావు, ఈ రోజు నాతో చెయ్యి. ఏంటి నీతో చేసేది? మొదటి భార్య నేను, నా తర్వాత నువ్వు. ఇదే కృష్ణ, ఇట్రా బావా, ఇటు వైపురా. కృష్ణ ఇట్రా బావా. కృష్ణ బావా, బావా ఇటు రా. కృష్ణ, ఇద్దరికి న్యాయం చేస్తాను, కాకపోతే రొటేషన్ పద్ధతిలో. ఇప్పుడే కాదు కొట్టుకున్నారు, అప్పుడే కిస్సింగ్ లేటే. అయ్య బాబా, ఇలాంటి సీన్లు చూస్తే మనకు ఉన్న కళ్ళు కూడా పోతాయి. మనకెందుకు వచ్చిన బాధ? ఇక్కడి నుంచి పోతే బెటర్. ఈ చేప తింటే మీ ఆయన సంతకాడ చేపక్కాల్సిందేనమ్మా. నిజంగానా? నీ ఇసు మీద ఒట్టమ్మా, ఈ రాత్రి పులుసు చేసి పెట్టు, నీ ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోద్ది. అవును, ఏడేడ్సేస్తున్నాడు చూద్దాం అంటే కిటికీ తలుపులు మూసేస్తున్నాడేటే, కొంప తీసి కాపురంగా చేసేస్తున్నాడేటే. అవునా, ఒక్క పిల్లలతో ఈ రోజు లేగనకపోతూ ఉంటే ఈడు ఇద్దరితో ఎలా మేనేజ్ చేసేస్తున్నాడు చెప్పమా. బావా, నీకు ఇష్టమని సున్నుండలు తీసుకొచ్చాను. కృష్ణ, నీకు ఇష్టమని చిల్లిగారు వండుకొచ్చాను. ముందు నా సున్నుండ తిను బావా. ముందు నా చిల్లిగారిని రుచి చూడు కృష్ణ. నేను నీ పెద్ద భార్యని, ముందు నాదే తినాలి. నేనే నీ గారాల పెళ్ళాన్ని, ముందు చిల్లిగారిని తిను. ఇరుకింట్లో ఇద్దరు పెళ్ళాల మధ్య ఇరుక్కుపోయాను. ఏడుకొండలవాడా, నీకు ఇద్దరు భార్యలు ఉన్నా నువ్వు దేవుడివి, నేను మానవుణ్ణి. ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలి స్వామి. పెద్ద భార్య పద్మావతి పక్కనే ఎప్పుడు ఉంటావు కదా స్వామి, పెద్ద భార్యగా నాకు న్యాయం చేసు స్వామి. పెద్ద భార్య పక్కనే ఉన్నా ముద్దుల భార్యగా అలివేలు మంగమ్మనే ఎప్పుడు చూస్తుంటావు, ముద్దుల భార్యగా నాకు న్యాయం చేయి స్వామి. నా సున్నుండ ఎంత పెద్దగా ఉందో చూడు బావా, నా చిల్లిగారు ఎంత మెత్తగా ఉందో చూడు కృష్ణ. దాని చిల్లుగారు ముట్టుకుంటే ఊరుకోను, దాని సున్నుండ మీద చేయి వేస్తే నేను ఊరుకోను. ఉండవే నీ పని చెప్తా, ఉండవే నేను నీ పని చెప్తా. ఏం చేస్తావే? ఏం చేస్తానా? చీపురు కట్టతో నాలుగు తగిలిస్తే అప్పుడు తెలుస్తుంది, అప్పడాల కర్రతో ఒకటిస్తే నీకు తెలుస్తుంది. రావే, నువ్వు రావే. నిన్ను శ్రీహరి, ఓ వెంకటేశ శ్రీనివాస, నువ్వే ఇద్దరు భార్యలతో తట్టుకోలేకపోయావు, నేనెంత స్వామి. అమ్మా, అసలు మన కళ్ళు అటు ఇటు
ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే మన కళ్ళు ఇంకెట్టిపోతాయా? మనకెందుకా? నీసు మీద ఒట్టమ్మా, ఈ రాత్రి పులుసు చేసి పెట్టు, నీ ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోద్ది. ఏమండి ఈ చేపల పులుసు తిన్నారు కదా, మీకేమనిపిస్తుంది? అద్భుతంగా ఉంది. అంతేనా, ఇంకేం అనిపించట్లేదా? ఇంకా అనిపిస్తుంది. నువ్వు వెళ్ళి దిండు తెస్తే చెప్పను. అమ్మయ్యా, ఈ నాలుగు దారిలోకి వచ్చారు. చిచి, సుఖ పెట్టరా మొగుడు అంటే గురక పెడుతున్నాడు. నీకంటే పక్కంటి కృష్ణనయ్యు ఇద్దరు మెయింటైన్ చేస్తున్నాడు. చి, నిద్రమోహన్ నిద్రమోహన్. ఈ పాతికేళ్ల సంసార జీవితంలో నిన్ను కోరిక కోరదాం అనుకుంటున్నానే. ఏంటో అడుకో. నువ్వు కొంచెం బీపీ తెచ్చుకోకుండా నా వీపు రుద్దుతావా? దానికేం భాగ్యం? రుద్దుతా. చాలే, నా చావేదో నేను చేస్తా, నీ చాకరే నువ్వు చూసుకో. కర్మ, ఎరకపోయి నిన్నడిగా, ఈ విషయంలో కృష్ణ చాలా అదృష్టవంతుడు. ఇద్దరు పిల్లలతో ఇంట్లో హాయిగా గడిపేస్తుంటాడు. ఒక్క ఇంట్లో నేను కర్మ, ఏ చెరువు గడ్డి దగ్గర ఇద్దరు పిల్లలతో సరస సల్లాపాలాడుతూ జలకలాడుతుంటాడు. ఏం తిని పెంచుతున్నావు బావా? నీ బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది. అరటి పళ్ళు పాలు అయినా నీకు తెలియని బాడీ కాదుగా కృష్ణ. నీ బాడీ చూస్తుంటే నాకు నీతో కబడ్డీ ఆడాలనిపిస్తుంది. ఏంటి నువ్వు వాడేది? ఆటేసుకున్నా పాటేసుకున్నా ఆఖరికి వాటేసుకున్నా నేనే వేసుకోవాలి. నీకంత సీన్ లేదు, కృష్ణ నావాడు, నాకు ఆల్రెడీ మొగుడు. నావాడు 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 కాదు. ఆపండి. సోపు నీది, వీపు నీది, నా మనసును ఇద్దరు కలిసి పంచుకున్నట్టే నా స్నానాన్ని కూడా ఇద్దరు కలిసి పంచుకోండి. కమాన్ కమాన్. గుండు, ఏ గుండు, ఏంటి గుండ్రాయిలా బీసిపోయావు? అదేంటి కృష్ణ, చెరువు గడ్డి దగ్గర ఉన్నవాడివి, ఇక్కడికి ఎలా వచ్చావు? నేను చెరువు దగ్గర ఉంటావంటే బాబు, నేను స్నానం చేయాలి. లే, చెరువు గట్టిన ఇద్దరు పిల్లలతో స్నానం చేయించుకుంటున్నావుగా. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మీ ఆవిడ కోటింగ్ ఇచ్చిందా? కోటింగ్ కాదు, హై పిచ్ లో మా ఆవిడ నాకు కోచింగ్ ఇచ్చింది. వస్తా. ఏమంటా?